పోలియో విముక్తి సమాజం లక్ష్యంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కె స్వామి మరియు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సంయుక్తంగా పేర్కొన్నారు ఆదివారం రేణుగుంట మండలం వెదల చెరువు ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట నోడల్ అధికారిని రామాదేవి డిఎంహెచ్ఓ శ్రీహరి తదితరులతో కలిసి ఐదు లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలియో నివారణకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని పేదవాడికి కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ నేడు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పాల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని గురించి విస్తృతంగా అవగాహన కల్పించి సచివాలయ కేంద్రాలలో పిహెచ్సి అంగన్వాడీ కేంద్రాలు తదితర ప్రాంతాలలో ఉచితంగా పల్స్ పోలియో చుక్కలు ఏర్పాటు చేశామని తెలిపారు జిల్లాలో సుమారు రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు పోలియో చుక్కలు వేయాల్సి ఉందని పోలియో చుక్కల వ్యాక్సిన్ సుమారు మూడు పాయింట్ ఐదు లక్షల డోసుల అందుబాటులో ఉందని ఈరోజు వెయ్యిన్ని ఎనిమిది వందల ఇరవై నాలుగు పోలియో బూత్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఈరోజు పోలియో చుక్కలు వేసుకోకుండా ఏదైనా కారణంతో మిగిలిపోయిన పిల్లలకు నాలుగు ఐదు తేదీలలో ఇంటికి వెళ్లి జల్లెడ పోలియో చుక్కలు వేయాల్సి ఉంటుందని అన్నారు ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు విధిగా ఈ పోలియో చుక్కలు వేయించాలని తద్వారా పోలియో రహిత సమాజ స్థాపనే లక్ష్యమని అన్నారు తిరుపతి జిల్లా పుణ్యక్షేత్రాలకు వచ్చే సందర్శకులకు ప్రయాణికులకు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు ముఖ్యమైన కూడళ్లు వంటి ట్రాన్సిట్ ప్రాంతాలలో కూడా పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు గిరిజన ప్రాంతాలు పట్టణ మురికివాడలు భవన నిర్మాణ ప్రాంతాలు ఇటుక బట్టీలు వంటి ప్రాంతాలలో కూడా ఎనభై మూడు మొబైల్ టీముల ద్వారా వల్నరబుల్ గ్రూప్ పిల్లలను కవర్ చేయడం జరుగుతుందన్నారు అన్ని ప్రభుత్వ శాఖలు అన్ని వర్గాల వారు అందరూ కలిసి సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జిల్లాకు కేటాయించబడిన రాష్ట్ర నోడల్ అధికారిని రమాదేవి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి జిల్లా టీబీ నియంత్రణ అధికారిని అరుణ సులోచనాదేవి జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి డిఎల్డీఓ ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు